గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మనము 9వ తరగతిలోని మన చుట్టూ ఉన్న పదార్థము అనే లెసన్ లో నుంచి ముఖ్యాంశాలు నేర్చుకుందాం. మనం పదార్థాలు మూడు స్థితులు అని చెప్పి నేర్చుకుని ఉన్నాము. అందులో మొదటి ప్రయోగశాల కృత్యమైనటువంటి వాయువులలో వ్యాపన వేగము ఎలా జరుగుతుంది అనే విషయాన్ని నేర్చుకుందాం. నా పేరు బి రాజేందర్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ZPHS సూర్యాపేట. వాయువులలో వ్యాపన వేగాన్ని మనము తెలుసుకోవడం కోసము ఇక్కడ ఒక ప్రయోగశాల కృత్యాన్ని చేస్తున్నాం. ప్రధాన లక్ష్యము రెండు వాయువులు ఉన్నటువంటి వ్యాపన వేగాన్ని పరిశీలించడం. కావలసిన పదార్థాలు గుర్తించబడిన స్కేలు కలిగిన పొడవాటి గాజు గొట్టం, అమోనియా ద్రావణం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, దూది ఉండలు, రెండు రబ్బరు విరడారు మరియు రెండు టాన్స్. మరి స్కేలుతో గుర్తించబడినటువంటి ఒక మీటర్ స్కేల్ ను మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీనికి రెండు వైపులా రెండు చివర రెండు రబ్బర్ విరడాలు ఉన్నాయి, మరియు ఇక్కడ దూది ఉండలు ఉన్నాయి. ఒకవైపు అమోనియా ద్రావణాన్ని, మరొక వైపు HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అమర్చుకోవడం జరిగింది. ఒక మీటరు సన్నని గాజు గొట్టాన్ని తీసుకొని టాంగ్ సహాయంతో ఒక దూది ఉండను హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచి మరి గాజు గొట్టం యొక్క ఒక చివరి వైపు అమర్చి రబ్బర్ బిరడాను బిగించాలి. అలాగే మరోవైపు టాంగ్ సహాయంతో మరొక దూది ఉండను అమోనియా ద్రావణంలో ఉంచి గాజు గొట్టం మరొక చివరన ఉంచి రబ్బర్ బిరడ బిగించాలి. ఈ ప్రయోగంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో చేతితో తాకరాదు, రసాయనాల యొక్క వాసనలను చూడరాదు, గ్లౌజులను వాడాలి. ఇక్కడ ఈ ప్రయోగాలు మనం పరిశీలించినట్లయితే తెల్లటి పొగలు ఏర్పడడం, అమోనియా వాయువు యొక్క వ్యాపన వేగం అధికము అనేటువంటి రెండు విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ ప్రయోగం యొక్క ఫలితాలు చూసినట్లయితే అమోనియా వాయువు మరి ఎక్కువ దూరము హైడ్రోక్లోరిక్ ఆమ్లం వైపు వచ్చి తెల్లటి పొగలు ఏర్పడుతూ ఉంటాయి. దీని అర్థం ఏంటి అంటే, అధిక పరమాణు ద్రవ్యరాశి కలిగిన పదార్థాలకు వ్యాపన వేగము తక్కువ, అంటే బరువు ఎక్కువగా ఉన్న పదార్థాలు వేగంగా వ్యాపించలేవు. అంటే ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క వ్యాపన వేగము తక్కువగా ఉండడం గమనిస్తున్నాము. ఈ ప్రయోగంలో మనం తెలుసుకున్న విషయం ద్వారా పదార్థాల యొక్క వ్యాపన రేటును పోల్చినట్లయితే వాయు పదార్థాలకు అత్యధిక వ్యాపన రేటు ఉంటుంది, ఆ తర్వాత ద్రవ పదార్థాలకి, ఆ తర్వాత ఘన పదార్థాలకు ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. మరి మనము ఘన పదార్థాలను చూసినట్లయితే ఘన నిర్దిష్టమైన ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ వాయు పదార్థాలను తీసుకున్నట్లయితే వాయు పదార్థాలలో ఘనపరిమాణాన్ని తీసుకున్నట్లయితే ఆకారాన్ని తీసుకున్నట్లయితే నిర్దిష్టంగా ఉండదు, అలాగే ఘనపరిమాణం కూడా నిర్దిష్టంగా ఉండదు. హలో 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 హలో
మరి పదార్థాల యొక్క ధర్మాలను చూసినట్లయితే, పదార్థాల యొక్క ధర్మాలను మనం ఇక్కడ చూసినట్లయితే, ధర్మాలు ఆకారము, ఘన పరిమాణము, సంపీడత మరియు వ్యాపనం. ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఘన పరిమాణం ఉంటుంది, మరి నిర్దిష్ట ఘన పరిమాణం ఉంటుంది, సంపీడత మనం చెప్పలేనంత స్థాయిలో ఉంటుంది, వ్యాపనం తక్కువగా ఉంటుంది. ద్రవాలలో పాత్ర ఆకారాన్ని బట్టి ఆకారం ఉంటుంది, ఘన పరిమాణం నిర్దిష్టము, సంపీడత తక్కువ, మరియు వ్యాపనం కూడా ఎక్కువ. వాయువులకు చూసినట్లయితే పాత్ర ఆకృతిని ఆక్రమిస్తుంది, ఘన పరిమాణం అనిర్దిష్టము అంటే చెప్పలేము, సంపీడత అత్యధికము మరియు వ్యాపనం కూడా అత్యధికంగా ఉంటుంది. ఘన పదార్థాలలో చూసినట్లయితే ఆకర్షణ బలాలు అత్యధికంగా ఉంటాయి, తర్వాత ద్రవ పదార్థాలు, తర్వాత వాయు పదార్థాలు. ఘన పదార్థాలలోని అణువులు ఒకదానికొకటి దగ్గరగా అమర్చబడి ఉంటాయి, కాబట్టి వాటి మధ్యన ఆకర్షణ బలాలు అధికంగా ఉంటాయి. ద్రవ పదార్థాలను తీసుకున్నట్లయితే ద్రవ పదార్థాల్లోని అణువులు దూరం దూరంగా ఉంటాయి, అంటే వాటి మధ్యన ఆకర్షణ బలాలు తక్కువ ఉండడం వల్ల దూరం దూరంగా ఉండి ఒకదాని మీద ఒకటి కదులుతూ ఉండి ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే వాయు పదార్థాలను తీసుకున్నట్లయితే వాయు పదార్థాలలోని అణువులు చాలా చాలా దూరంగా ఉంటాయి, కాబట్టి వాటి మధ్యన ఆకర్షణ బలాలు తక్కువగా ఉంటాయి అని మనం దీని ద్వారా చూడవచ్చు. మరి పదార్థాల యొక్క స్థితి మారుతుందా? ఉదాహరణకు మనం మంచుగడ్డను తీసుకున్నట్లయితే దాన్ని వేడి చేస్తే నీరుగా మారుతుంది, దాన్ని మరలా వేడి చేస్తే నీటి ఆవిరిగా మారుతుంది. అంటే ఘన స్థితిలో ఉన్న ఒక పదార్థము నీటి ఉష్ణాన్ని గ్రహించి నీరుగా, మరియు మరి నీరు ఉష్ణాన్ని గ్రహించి నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది, అంటే పదార్థం యొక్క స్థితి మారుతుంది. అలాగే శీతాకాలంలో కొబ్బరి నూనె చూస్తే ఘన స్థితిలో ఉంటుంది, వేసవి కాలంలో కానీ సాధారణ కాలంలో కానీ లేదా ఎండకు పెట్టినప్పుడు అది ఉష్ణాన్ని గ్రహించి ద్రవ స్థితిలోకి మారుతుంది. అలాగే మన ఇంట్లో ఉండేటువంటి నాఫ్తలిన్ ఉండలు మనం బట్టల మధ్యన కానీ మరి వాసన రాకుండా ఏదైనా మూలకు పెట్టినప్పుడు అది ఘన స్థితిలో ఉంటుంది. కొన్ని రోజులకు చూసినట్లయితే, కొంత సమయం తర్వాత చూసినట్లయితే దాని యొక్క వాసన రూమ్ మొత్తము ఆక్రమించి ఉంటుంది, అంటే ఘన స్థితి నుంచి అది వాయుస్థితిలోకి మారుతుంది, అంటే పదార్థాల యొక్క స్థితులు మారుతాయి అని తెలుస్తుంది. అలాగే మనం ఇక్కడ ఒక పటాన్ని చూస్తూ ఉన్నాం. పదార్థాల యొక్క మరి కణాల మధ్యన ఉన్నటువంటి దూరము ఎలా ఉంటుంది, కణాలు చిన్నవిగా ఉంటాయా పెద్దవిగా ఉంటాయని చూడడం కోసం ఇక్కడ మనం ఒక ప్రయోగం చేద్దాం. మొదటగా ఒక 10 మిల్లీలీటర్ల పొటాషియం పర్మాంగనేట్ను ఒక పరీక్షణాలుగా తీసుకొని దానికి 90 ml నీటిని కలిపి మనము ఒక బీకర్లో ఏర్పాటు చేసుకుందాం, దాని యొక్క రంగును నమోదు చేసుకుందాం. తర్వాత మొదటి బీకర్ నుంచి మళ్ళీ 10 ml ద్రావణాన్ని తీసుకొని దానికి 90 ml నీటిని కలిపి దానిలో మరి రెండవ బీకర్లోకి పోద్దాం. అలా రెండవ బీకర్లో ఉన్నటువంటి ద్రావణాన్ని 10 ml ని తీసుకొని దానికి 90 ml నీటిని కలిపి దాన్ని మూడవ బీకర్లో పోద్దాం. అలాగే దానిలో నుంచి మరొక 10 ml 10 మిల్లీలీటర్ల నీటిని ద్రావణాన్ని తీసుకొని దానికి 90 ml నీటిని కలిపి మరొక బీకర్లో పోద్దాం. ఇప్పుడు మొదటి బీకర్ నుంచి మరి క్రమంగా మనం నాలుగో బీకర్ను చూసినట్లయితే మరి రంగులో మార్పును గమనిస్తూ ఉన్నాం. గాఢంగా ఉన్న రంగు నుంచి పలచగా ఉన్నటువంటి గాఢత తక్కువగా ఉన్నటువంటి రంగు, అంటే కణాలు పదార్థంలో అతి చిన్నగా ఉంటాయి, పదార్థాలన్నీ కూడా కణాల నిర్మితాలు అని చెప్పి మనం చెప్పచ్చు. పదార్థం అనేది సూక్ష్మ కణాలచే నిర్మితమవుతుంది, అంటే చిన్న చిన్న కణాల చేత నిర్మితమవుతుంది. ఘన పదార్థంలోని కణాలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి, ద్రవ పదార్థంలోని కణాల మధ్య దూరం లేదా స్థలం కొంత ఎక్కువగా ఉంటుంది. అదే వాయు పదార్థాలు చూసినట్లయితే కణాల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కణాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించడానికి మనం ఇక్కడ ఒక కృత్యాన్ని చూద్దాం. ఇక్కడ మొదటగా ఒక బీకర్ను తీసుకుందాం. బీకర్లో 100 ml 100 ml నీటిని తీసుకుందాం. మరి ఈ నీటిలో ఉన్నటువంటి కణాల మధ్యన ఖాళీ స్థలం ఉన్నట్లయితే మనము ఉప్పు లేదా చక్కెరని ఆ బీకర్లో వేద్దాం. వేసేటప్పుడు ఫస్ట్ మొదటగా మనం ఏం చేయాలంటే ఆ బీకర్లో నీరును పోసిన తర్వాత నీటి యొక్క మట్టం ఎత్తును గుర్తుంచుకోవాలి. నీటి మట్టం యొక్క ఎత్తును గుర్తుంచుకున్న తర్వాత మనము ఒక చెంచాడు ఉప్పు లేదా ఒక చెంచాడు పంచదారని దానిలో వేద్దాం.
వేసిన తర్వాత మనం పరిశీలిస్తే ఒక వెంటుక మందము నీటి మట్టం పెరిగినట్టుగా గమనిస్తది. ఇప్పుడు గాజు కట్టి సహాయంతో ఆ చక్కెర లేదా ఉప్పును పూర్తిగా మనము దానిలో కరిగిద్దాం. ఇప్పుడు పరిశీలించినట్లయితే మనకు నీటి మట్టం యొక్క ఎత్తులో ఎలాంటి తేడా లేదు అని తెలుస్తుంది. అంటే చక్కెర లేదా ఉప్పు కరగక ముందు అది కొంచెం నీటి మట్టం పెరిగినట్టు కనిపించినప్పటికీ నీటి కణాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి ఈ చక్కెర లేదా ఉప్పు కణాలు ఆక్రమించడం వల్ల చివరగా చూసినట్లయితే కణాల మధ్య ఖాళీ స్థలాన్ని ఆక్రమించడం వల్ల నీటి మట్టం యొక్క ఎత్తు పెరగలేదు అని చెప్పి గమనించవచ్చు. ఈ కృత్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము, పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది, ఆ ఖాళీ స్థలంలోకి మరొక పదార్థంలోని కణాలు వచ్చి చేరుతాయి, అప్పుడు అందులో పెద్దగా మార్పు ఏమీ కనిపించదు. పదార్థాల కణాల మధ్య ఆకర్షణ వలన దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం కొళాయి నుంచి నీటిని వదిలినప్పుడు ఆ నీరు తారగా పడుతుంటుంది. అంటే ఒక నీటి కణం తర్వాత ఒక నీటి కణం, ఒక నీటి కణం తర్వాత ఒక నీటి కణం రాదు. అన్ని నీటి కణాలు మధ్యన ఆకర్షణ బలం ఉండడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకొని ఒక దారగా ఏర్పడుతుంది. మీరు ఏదైనా ఒక సన్నటి సూది లేదా పదునైనటువంటి అంచు కలిగినటువంటి ఏదైనా ఒక దాని నీటి దారకు మీరు అడ్డుగా పెట్టండి, అది రెండుగా చీలిపోతుంది. అంటే ఆ కణాల మధ్య ఉన్న ఆకర్షణ బలాన్ని మీరు విడదీయడం వలన అవి రెండుగా ఏర్పడతాయి. అలాగే శుద్ధ ముక్కలోని అణువులు కూడా అన్ని దగ్గర దగ్గరగా ఆకర్షించబడి ఉంటాయి. మరి ఆ శుద్ధ ముక్కను మీరు బలం ప్రయోగించి ఇరిచినప్పుడు ఆ శుద్ధ ముక్కలోని కణాలు విడిపోతాయి. ఎక్కడైతే బలం ప్రయోగిస్తున్నా అక్కడ ఆకర్షణ బలం తెగిపోయి విడిపోతుంది. మళ్ళీ దాన్ని మనం అతికించగలమా అంటే అతికించడం. మరి ఈ విధమైనటువంటి ఆకర్షణ బలాలు పదార్థం పదార్థంకి వేరు వేరుగా ఉంటుంది. ఘన పదార్థాల యొక్క ప్రవహించే గుణం ఉండదు. ఎందుకంటే ఘన పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ బలాలు అధికంగా ఉండడం వల్ల కణాల మధ్య ఖాళీ స్థలం తక్కువ కనుక కణాలు వాటి స్థానాల్లో కదలకుండా ఉంటాయి. అలాగే ద్రవ పదార్థాలలో ఆకర్షణ బలాలు తక్కువ కాబట్టి ప్రవహిస్తాయి, అదే వాయువులలో ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి స్వేచ్ఛగా కదలగలుగుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం వాయు పదార్థాలలోని అణువులు మరి స్వేచ్ఛగా కదిలి ఎక్కువ దూరం వ్యాపించడం, అలాగే ద్రవాల్లో ఆకర్షణ బలం తక్కువగా ఉండడం వల్ల తక్కువగా వ్యాపించడం అనేది చిత్రాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఘన పదార్థంలోని అణువుల మధ్య ఆకర్షణ బలం దగ్గర ఎక్కువగా ఉండి దగ్గర దగ్గర ఉండడం వల్ల అవి చాలా నిర్దిష్టమైన ఆకృతిని ఘన ప్రమాణం కలిగి ఉంటాయి. ద్రవ పదార్థాలు దూరం దూరంగా అణువులు ఉండడం వల్ల ఆకర్షణ బలం తక్కువగా కావడం వల్ల అవి ప్రవహిస్తూ ఉన్నాయి. అలాగే వాయు పదార్థాల్లోని అణువులు చాలా చాలా దూరం ఉండడం వల్ల అవి స్వేచ్ఛగా చెలిస్తూ ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే వాయు పదార్థాలు ద్రవ పదార్థాలు ఘన పదార్థాలకు సంబంధించినటువంటి ఆకృతులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పదార్థం యొక్క స్థితిని మార్చడానికి మరి ఉష్ణోగ్రత ప్రధానమైనటువంటి మార్పుకి కారణమవుతుంది. అది మంచు నీరుగా మారడం, నీరు ఆవిరిగా మారడం, ఇవన్నీ కూడా పదార్థము ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడానికి ఉష్ణోగ్రత అనేది ప్రధాన కారణం అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే పీడనము, పీడనము వాయుస్థితిలోని సహజ వాయు పీడనం పెంచితే అది సంపీడత చెంది పాక్షిక ద్రవస్థితిలోకి మారును. వాయుస్థితిలోని సహజ వాయుపై పీడనం పెంచిన అది సంపీడత చెంది పాక్షిక ద్రవస్థితిలోకి మారును. మనం సిలిండర్లలో, గ్యాస్ సిలిండర్లలో మనం చూస్తూ ఉంటాము, అది దీనికి సంబంధించింది. అలాగే వాయుస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్పై పీడనం పెంచితే అది ఘనస్థితిలోకి మారుతుంది. మరి ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అని అంటాం, డ్రై ఐస్ అంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కార్బన్ డై ఘనస్థితి, ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అంటాం. దీని మీద ఒక అట్మాస్ఫియరిక్ పీడనాన్ని తగ్గించిన వెంటనే అది వాయుస్థితిలోకి మారిపోతుంది, అప్పుడు అది గాలిలో కలిసిపోతుంది. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు అంటారు. అంటే పదార్థం యొక్క స్థితి మారడానికి ఉష్ణోగ్రత పీడనాలు ప్రధానమైన అంశాలు అని చెప్పవచ్చు. మనకు పుస్తకంలో ఇచ్చిన కృత్యం ఆధారంగా చూసినట్లయితే మంచు ముక్కల్ని ఒక బీకర్లో వేసి దాని కింద మనం సారాయి దీపంతో మండించినట్లయితే ఆ మంచు ముక్కలు ఉష్ణాన్ని గ్రహించి నీరుగా మారుతుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద మంచు ముక్కలు ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి మారుతాయో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అని అంటారు.
మరి రెండవ పటంలో చూసినట్లయితే నీరును మనము సారాయి రూపంతో వేడి చేసినట్లయితే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద అది ఆవిరిగా మారుతూ ఉంటుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉన్న పదార్థము వాయుస్థితిలోకి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను బాష్పీభవన ఉత్తోష్ణము అని అంటారు. ఈ రెండు ప్రయోగాల ద్వారా మనము నీటి యొక్క ద్రవీభవన స్థానము మరియు నీటి యొక్క మరుగు స్థానము లేదా బాష్పీభవన స్థానాన్ని తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ మనం కొన్ని వీడియోలను చూద్దాం. ఇక్కడ మనము ఒక ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి వీడియోని మనం ఇప్పుడు చూద్దాము. మనం మొదట చెప్పుకున్నటువంటి గాలి వ్యాపనం యొక్క వాయువుల వ్యాపనం యొక్క వేగానికి సంబంధించినటువంటి ప్రయోగము మనం చూద్దాం. స్కేలుతో గుర్తించబడిన 1 మీటరు సన్నని గాజు గొట్టాన్ని తీసుకుందాము. దీనిని ఒక స్టాండ్ సహాయంతో మనము నిలబెడదాము. ఇప్పుడు ఒకవైపు చివరన దూది ఉండను మనము అమోనియా ద్రావణంలో ఉంచి ఇటువైపు అమర్చి మరి రబ్బర్ బ్రీడ్ అని బిగిద్దాం. ఇటువైపు హైడ్రోక్లోరిక్, ఇక్కడ చూడండి చేతితో తాకరాదు అని మనము జాగ్రత్తలో చెప్పుకున్నాము. ఇక్కడ ఒక పిల్లర్ సహాయంతో మరి దూది ఉండకి మనము HClను ద్రావణాన్ని పోసి రబ్బర్ బ్రీడాన్ని బిగించాలి. ఇప్పుడు మనము చూసినట్లయితే ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లము వ్యాపనం చెందుతూ దీనిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇటువైపు నుంచి అమోనియా వాయువు వ్యాపనం చెందుతూ రావడం జరుగుతుంది. మరి మనము కొద్దిసేపు పరిశీలనలు చేద్దాం. ఇక్కడ పరిశీలన చేస్తే మనకు తెల్లటి పొగలు రావడం అనేది గమనిస్తూ ఉంటాము. మనము ఆ తెల్లటి పొగల్ని గాజు గొట్టంలో పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఎడమ భాగం నుంచి తెల్లటి పొగలు గాజు గొట్టంలో మనకి రావడం గమనిస్తూ ఉన్నాం. అలాగే హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి సంబంధించి కూడా పొగలు రావడం గమనిస్తాము. అమోనియా వాయుకు సంబంధించిన పొగలు కూడా రావడం జరుగుతుంది. ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్రదేశంలో మరి అమోనియం క్లోరైడ్ ఏర్పడి దట్టమైన తెల్లటి పొగలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ దట్టమైన తెల్లటి పొగల్ని మనం గమనిస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ అమోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ దూరాలు కొలిస్తే ఇదేమో దగ్గర దూరము ప్రయాణం చేసింది. అంటే దీని యొక్క వ్యాపనము చాలా తక్కువగా ఉన్నది. ఈ పదార్థం యొక్క వ్యాపనము చాలా తక్కువగా ఉంది. మరి ఈ పదార్థం యొక్క వ్యాపనం ఏమో చాలా ఎక్కువగా ఉన్నది. మరి ఈ పదార్థం యొక్క వ్యాపనం ఏమో చాలా ఎక్కువ ఉంది. ఈ రెండు పదార్థాలు వ్యాపనం చెందడం వల్ల ఇక్కడ దట్టమైన పొగలు ఏర్పడి అమోనియం క్లోరైడ్ అనేటువంటి పదార్థం ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే మనం ఈ వైపున అమోనియా వాయువును ఉంచాము. అంటే అమోనియా వాయువు యొక్క వ్యాపన వేగం అత్యధికము మరియు హైడ్రోక్లోరిక్ యొక్క ఆమ్లం యొక్క వ్యాపన వేగము అత్యల్పము అని తెలుస్తూ ఉంది. ఈ విధంగా మనము ప్రయోగము ద్వారా మనము ఈ ప్రయోగాన్ని చేయడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. వాయువులో వ్యాపన వేగాన్ని మనం పరిశీలించడం కోసము మనము ఇక్కడ ఒక ప్రయోగాన్ని చూసాము. అలాగే పదార్థాల యొక్క కణాల మధ్యన ఖాళీ స్థలము ఉంటుంది అని చెప్పి చూడడం కోసం మనం ఇక్కడ ఒక ప్రయోగాన్ని చేద్దాం. ఇక్కడ 100 ml నీటిని బీకర్లోకి తీసుకొని గాజు గ్లాసులోకి తీసుకొని ఇక్కడ మనం పంచదారని తీసుకుందాం. ఈ పంచదారని నీటిలో వేసి మరి కలియబెట్టిన తర్వాత ఆ నీటిలోని కణాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని మరి చక్కెర అణువులు ఆక్రమిస్తాయి కాబట్టి ఆ అణువులు ఆక్రమించిన తర్వాత ఖాళీ స్థలంలో చేరిన తర్వాత నీటి మట్టం యొక్క పెరుగుదలలో ఏమీ తేడా లేదనేది ఈ ప్రయోగం ద్వారా మనం గమనిస్తాము. అంటే అణువుల మధ్యన ఖాళీ స్థలం ఉంటుంది, పదార్థములోని కణాల మధ్యన ఖాళీ స్థలం ఉంటుంది అనేటువంటి ప్రయోగము మనం దీని ద్వారా చూస్తూ ఉన్నాము. మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఇక్కడ ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో 100 ml నీటిని తీసుకుంటున్నాం మరియు ఒక చక్కెరను తీసుకున్నాము. ఈ చక్కెరని నీటిలో వేసి కలిపిస్తున్నాము. మొదట నీటి మట్టాన్ని మనం గుర్తించడం జరిగింది. మరి
కలిపిన తర్వాత కూడా పరిశీలించినట్లయితే నీటి మట్టంలో ఎలాంటి మార్పు లేదు అని గమనించాము. దీని ఆధారంగా పదార్థములో మీ కణాల మధ్యన ఖాళీ స్థలం ఉంటుంది అని చెప్పి మనము తెలుసుకోనవచ్చు. మరొక ప్రయోగం చూద్దాం. మనము కణాలు ఎంత చిన్నవి అని చూడడం కోసం ఒక ప్రయోగం చేస్తామని చెప్పుకున్నాం. మొదటగా 10 మిల్లీలీటర్ల ద్రావణం కలిగినటువంటి పొటాషియం పర్మాంగనేటం తీసుకోవడం జరిగింది. దీనిలో నుంచి 10 మిల్లీలీటర్ల పొటాషియం పర్మాంగనేట్ను ఈ బీకర్లోకి పోయడం జరుగుతుంది. దీనికి 90 మిల్లీలీటర్ల నీటిని నేను కలపడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడిన ద్రావణం నుంచి మరొకసారి నేను 10 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని మళ్ళీ 100 మిల్లీలీటర్ల నీటిని కలిపి రెండవ గాజుకు బీకర్లోకి తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మళ్ళీ రెండవ బీకర్ నుంచి 10 మిల్లీలీటర్ల పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని తీసుకొని దానికి 90 మిల్లీలీటర్ల నీటిని కలిపి మూడవ బీకర్లో పోయడం జరుగుతుంది. అదేవిధంగా మూడవ బీకర్ నుంచి మళ్ళీ 10 మిల్లీలీటర్ల ద్రావణాన్ని తీసుకొని మరి దానికి 90 మిల్లీలీటర్ల నీటిని కలిపి నాలుగవ బీకర్లోకి పోయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నాలుగవ బీకర్ సంబంధించింది ఇది. నాలుగవ బీకర్లో 10 ml ద్రావణం మూడవ బీకర్ నుంచి తీసుకొని దానికి 90 ml నీటిని కలపడం జరిగింది. ఇప్పుడు మొదటి బీకర్ నుంచి మరి చివరి బీకర్ వరకు మనం పరిశీలించినట్లయితే, మొదట ఫస్ట్ మనం పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నప్పుడు ఇంత గాఢతతో ఉన్నది, రెండవ బీకర్కి వచ్చేసరికి ఈ విధంగా మారింది, మూడవ బీకర్కి వచ్చేసరికి ఈ విధంగా మారింది, నాలుగవ బీకర్కి వచ్చేసరికి ఈ విధంగా పలుసగా అంటే గాఢత తక్కువగా మారి, అంటే పదార్థంలోని కణాల యొక్క పరిమాణం చాలా చాలా తక్కువ అని చెప్పి ఈ ప్రయోగం ద్వారా మనం నిరూపించవచ్చు. ఈ విధంగా ప్రయోగాల ద్వారా మనము పదార్థాల యొక్క స్థితులను, ధర్మాలను మరియు ఇతర అంశాలను మనము గమనించవచ్చు. విద్యార్థులారా, ఈ పాఠ్యాంశాలను మనం చదివిన తర్వాత మీరు వీటిని ఒకసారి చూడండి. మరి ఈ ప్రయోగాల ద్వారా మనము పదార్థం యొక్క స్థితులను మరి వాటికి సంబంధించినటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము. మరి అందరికీ ధన్యవాదాలు.